భారతదేశంలో ఉన్న నూట నలభై కోట్ల ప్రజల్లో ఒకే ఒక్కడు తన ప్రత్యేకతను చాటుకున్నాడు దేశంలో ఎవ్వరికి సాధ్యం కాని దాన్ని చేసి చూపించాడు మధ్యతరగతి కుటుంబం నుంచి దేశంలోనే ఖరీదైన వ్యక్తుల్లో ఒకడిగా నిలిచాడు అతను ఎవరో కాదు అమలాపురం అల్లుడు ప్రముఖ పారిశ్రామికవేత్త ఆదిత్యారాం ఇప్పుడు దేశ వ్యాప్తంగా ఆదిత్యారాం గురించే చర్చ దీనికి కారణం ఆయన ప్యాలెస్ చెన్నై ఏసీఆర్ రోడ్డులో నిర్మించిన ఆదిత్యారాం ప్యాలెస్ దేశంతో పాటు ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోంది ప్రస్తుతం అయోధ్యలో రామమందిరంపై ఎలాంటి చర్చ జరుగుతుందో ఆదిత్యారాం ప్యాలెస్ పై కూడా అంతే చర్చ జరుగుతోంది కొన్ని రోజులుగా నేషనల్ వైడ్ గా ట్రెండింగ్ లో నిలిచిన ఈ ఇంద్రభవనం ఇప్పుడు మరోసారి వార్తల్లో కెక్కింది ఆదిత్యారాం ప్యాలెస్ లో రిపబ్లిక్ వేడుకలు ఒకరోజు ముందే మొదలయ్యాయి గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆదిత్యారాం ప్యాలెస్ వెలుగు జిలుగుల్లో మెరిసిపోతోంది మువ్వన్నెల జెండా రంగులు వచ్చేలా లైటింగ్స్తో సర్వాంగ సుందరంగా ముస్తాబైంది అద్భుతమైన లైటింగ్తో కనిపించే ఈ భవనం దేదీప్యమానంగా వెలిగిపోతోంది దీనికి సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి దీంతో మరొకసారి ఆదిత్యారాం ఎవరు ఆయన ప్యాలెస్ విశేషాలేంటో అన్న ఆసక్తి నెలకొంది స్వాతంత్ర్యం రాకముందు దేశంలో ఎన్నో ప్యాలెస్లు ఉన్నాయి రాజులు నవాబులు తమ కుటుంబం కోసం అద్భుతమైన కట్టడాల్ని కట్టారు కానీ పంతొమ్మిది వందల నలభై ఏడులో దేశానికి స్వాతంత్ర్యం వచ్చాక సౌత్ ఇండియాలో ఒక్కటంటే ఒక్క ప్యాలెస్ నిర్మాణం జరగలేదు ఆ సాహసం ఎవ్వరూ కూడా చేయలేదు పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉన్నా లాంటి నిర్మాణాలు ఎక్కడా జరగలేదు కానీ ఆదిత్యారాం చెన్నైలో అద్భుతమైన ప్యాలెస్ నిర్మించాడు అత్యాధునిక సౌకర్యాలతో అంతర్జాతీయ ప్రమాణాలతో ఏకంగా ఒక ఇంద్ర భవనాన్ని నిర్మించి తాను అమితంగా ప్రేమించే కుటుంబానికి బహుకరించాడు ఎనిమిది ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన ఈ భవనంలోకి ఒక్కసారైనా వెళితే జన్మ ధన్యమైనట్టే ఆ కట్టడాన్ని చూస్తే నేలపైన స్వర్గాన్ని నిర్మించారా అనిపించక మానదు సకల సౌకర్యాలు మరిక్కడా కనిపించని డిజైన్లతో అత్యద్భుతంగా తీర్చిదిద్దారు లోపలికి వెళ్లగానే ఆ గోడల్ని ఒక్కసారి ముట్టుకుంటే చాలు అనిపిస్తుంది ప్యాలెస్ మాత్రమే కాదు తనకు నచ్చిన ప్రతి కారు ఆదిత్యారాం ఇంటి ముందు కనిపిస్తుంది సామాన్య ప్రజలతో పాటు సినీ రాజకీయ వ్యాపార ప్రముఖులు సైతం తలలు తిప్పిమరీ ఆదిత్యారాం ప్యాలెస్ ను ఆసక్తిగా తిలకిస్తూ పోవడం ఇప్పుడు టాక్ ఆఫ్ ది కంట్రీ అయింది ఖరీదైన బంగ్లాలు విలాసవంతమైన కార్లు మంచి దుస్తులు ఇవన్నీ చూసి ఆదిత్యారాం గోల్డెన్ స్పూన్తో పుట్టాడు అనుకుంటే మీరు పొరపాటు పడినట్టే ఆదిత్యారాం ఓ మధ్య తరగతి కుటుంబానికి చెందిన వ్యక్తి కష్టాలను దిగమింగుకొని కష్టపడి పైకెదిగాడు తన లక్ష్యం కోసం అలుపెరగని పోరాటం చేశాడు జీవితంలో పెద్ద గోల్స్ పెట్టుకుని వాటిని సాధించి సెల్ఫ్ మేడ్ బిలీనియర్గా ఇప్పుడు దేశం దృష్టిని ఆకర్షిస్తున్నారు ఆదిత్యారాం రియల్ ఎస్టేట్ అండ్ సినిమా రంగాల్లో తిరుగులేని వ్యక్తిగా శక్తిగా వ్యవస్థగా ఎదిగారు రియల్ ఎస్టేట్ టైకూన్ గా ఎన్నో ప్రతిష్టాత్మక అవార్డులు గెలుచుకున్నారు సినిమా ప్రొడ్యూసర్ గా అనేక సక్సెస్ లను సొంతం చేసుకున్నారు రియల్ ఎస్టేట్ ఫిల్మ్మేకింగ్ తో పాటు కన్వెన్షన్స్ అండ్ రిసార్ట్స్ ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ ఆదిత్యారాం ఫిల్మ్ సిటీ ఇలా ఒక్కటేంటి అన్ని రకాల వ్యాపారాల్లో ఆదిత్యారాం విజయాలను సొంతం చేసుకుంటున్నారు ఆదిత్యారాం ప్యాలెస్ ఎంత విశాలమో తన హృదయం కూడా అంతే విశాలం అందరూ బాగుండాలి అందులో నేనుండాలి అని భావించే వ్యక్తి ఆదిత్యారాం నేడు వేల కోట్ల ఆస్తి సకల సౌభాగ్యాలు ఉన్నా చిన్నప్పటి రోజులను అప్పటి పరిస్థితిని ఏనాడూ మరవలేదు అందుకే సాయం చేయడానికి ఎప్పుడూ ముందుంటారు అవసరం కోసం వచ్చిన వారిని ఆదుకుంటారు ఆదిత్యారాం చారిటబుల్ ట్రస్ట్ ద్వారా సమాజ సేవ చేస్తున్నారు ఇప్పటికే ఎన్నో సేవా కార్యక్రమాల్ని నిర్వహించారు సంక్రాంతి సందర్భంగా వేలాది మంది ప్రజలకు సాయం అందించాడు తన ప్యాలెస్ కు పిలిచి కానుకలు బహూకరించారు దేశంలోనే పేరు ప్రఖ్యాతలుగా అంచిన ఆదిత్యారాం మన తెలుగువాడు ఆయన అమలాపురం అల్లుడు కూడా చెన్నైలో స్థిరపడి అక్కడ వ్యాపారాల్లో రాణిస్తున్నారు సంక్రాంతి సందర్భంగా రోల్స్ రాయ్స్తో అమలాపురం వచ్చి సందడి చేశారు ఆదిత్యారాం మధ్యతరగతి కుటుంబం నుంచి జీవితాన్ని ప్రారంభించి నేడు రియల్ ఎస్టేట్ వ్యాపారంలో టైకూన్ గా ఎదిగిన ఆదిత్యారాం జర్నీ ఎందరికో ఆదర్శం ఆయన విజయాలు నేటి యువతకు స్ఫూర్తి ఆయన జీవితంలో మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుందాం